भारतीय जनता पार्टी राष्ट्र शाखा पिलुपु मेरकु पेद्दपल्ली एम्मेल्ये इंटि मुट्टडिकि वेल्तुन्न बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु गोट्टेमुक्कल सुरेश रेड्डिनि पेद्दपल्ली पट्टणंलोनि तन निवासंलो बुधवारं पोलीसुलु गृह निर्बंधं चेशारु। ई संदर्भंगा सुरेश रेड्डि मात्लाडुतू 1200 मंदि बलिदानालतो साधिंचुकुन्न तेलंगाण राष्ट्रंलो राक्षस पालन सागुतुंदनि इच्चिन ए ओक्क हामीलनु नेरवेर्चकुंडा सीएम केसीआर స్థానిక శాసన సభ్యులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు। రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సురేష్ రెడ్డి తెలిపారు। ఈ కార్యక్రమంలో కందునూరి ప్రమోద్ లింగంపల్లి కరుణాకర్ కాల్వల శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ వైద్య తిరుపతి గంగుల సంతోష్ ఎగురం రామస్వామి జక్కుల శ్రీకాంత్ గజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। 200 మంది బలిదానాలతోటి మనం తెచ్చుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలను చెప్పి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇయాల ప్రతి ఒక్క విషయంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి ఏ సెక్టర్ల చూసిన వాళ్ళందరినీ కూడా ఒక అయోమయమైన పరిస్థితి తీసుకొచ్చి నెట్టివేయడం జరిగింది। మీరు ఒక ఉద్యోగస్తుల్ని తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, రైతులను తీసుకోండి, ఎవరైనా కానీ ఎవరు కూడా అంత అల్లకల్లోలమైనటువంటి వ్యవస్థలో బతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మా ఎమ్మెల్యేకి అయితే ఒక చిన్న విషయం మీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి। ఏంటంటే పార్టీ మారుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తే మనకున్నటువంటి టెక్నాలజీని పోలీస్ వ్యవస్థను వాడుకొని ఆటోలల్లో తిరిగి నాయకులను దొరకబట్టేంత అది మాత్రం ఉంది। కానీ పెద్దపల్లి మండలం అపన్నపేట గ్రామ శివార్లలో ఒక 16 ఏళ్ల బాలిక మైనర్ బాలిక అత్యాచారానికి గురై చనిపోతే దాని గురించి ఒక రోజు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు। అంటే ఈనకు ఈ కమిషన్లు ఆస్తులు సంపాదించుకుండు ఈ మేనేజ్మెంట్ తప్పితే ఇంకొకటి ఏది కూడా పనికిరాదు। అయితే మేమందరం కూడా ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా లేదు, దీన్ని వదిలిపెట్టేది లేదు। మా వంతుగా మేము ఖచ్చితంగా దీన్ని ఎంత దూరం తీసుకుపోవాలో అంత దూరం తీసుకుపోతాం। రానున్న ఎలక్షన్లో మీ బట్టలు కూడా తీసి దీని గురించి ఖచ్చితంగా ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని చీకట్టుకుంటుంటారో అంతకంటే దారుణమైన పరిస్థితి తీసుకురాకపోతే మీరు ఏం దేనికంటే దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం। నిజంగా నువ్వు ఒక మనిషివైతే నీకు మానవత్వం ఉంటే ఈ కేసు విషయంలో నువ్వు త్వరతగతిగా దీన్ని ఒక దిశకు తీసుకొచ్చి దీన్ని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం।